हेलो एस्पिरेंट्स वेलकम टू द चैनल सो मन चैनल लो इप्पुडु वरकु कूडा मनं रवाणा व्यवस्थलो गुंडे यॉक बाह्य निर्माण मरियु अंतर निर्माण विधंगा उंटुंदनी डीटेल गा चूसां सो ई रोजु गुंडे पनि चेसे विधानं अनेटुवंटिदि चूद्दां सो ई नोट्स मोत्तं कूडा सो पात मरियु कोत्त सिलबस्ल नुंचि 6th नुंचि 10th क्लास वरकु गैदर चेसुकुन्नां अदे विधंगा इंटर्मीडियट सिलबस तो वेरिफाई चेसुकोनि नोट्स तयारु चेयडं जरिगिंदि ఎక్కడ కూడా ఎటువంటి బిట్ మిస్ అవడానికైతే అవకాశం లేకుండా నోట్స్ తయారు చేయడం జరిగింది సో విధిగా మీరందరూ కూడా నోట్స్ ఫాలో అయితే సో మీరు వేరే మెటీరియల్ ఏది చదవాల్సినటువంటి అవసరం అనేది రాదు రైట్ సో యాక్చువల్ గా వీడియో పోస్ట్ చేయడం అనేది మన ఛానల్లో కొంచెం బాగా లేట్ అయింది 2 వీక్స్ దాటిపోయింది వీడియో పోస్ట్ చేసి సో ఎందుకు మనం వీడియో చేయలేకపోయాం అనే దానికి అఫీషియల్ గా కొన్ని కారణాలు ఉన్నాయి సో అవన్నీ మనం డిస్కస్ చేయకూడదు కానీ అభ్యర్థులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి सो एवरैते ऐस्पिरेंट्स उन्नारो डीएससी ऐस्पिरेंट्स उन्नारो वाळ्ळंदरू कूडा सो मी अंदरिकी एंतो कोंत हेल्प चेयालनेटुवंटि ओके ओक उद्देशंतो मात्रमे वीडियोलु चेयडं जरुगुतुंदी सो इक्कड एटुवंटि फीस् गानी एमी लेदु सो अंता कूडा फ्री क्लासेस अनेवि रन चेयडं जरुगुतुंदी सो इंट्रेस्ट उन्न वाळ्ळु लेदु मीरु क्लास चूसिन तर्वात ई सिलबस् अनेदि खच्चितंगा అన్ని బుక్స్ నుంచి కవర్ అయ్యింది ఎక్కడ ఏది మిస్ అవ్వలేదని మీకు అనిపించినప్పుడు ఉపయోగకరంగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఫాలో అయ్యి నోట్స్ని రాసుకోవడం స్టార్ట్ చేయండి సో ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా మీరు విజయం సాధించబోతున్నారు రైట్ సో ఇప్పుడైతే క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం సో లెట్స్ మూవ్ టు ది క్లాస్ सो गुंडे पंचे विधान फस्ट चूस्ते कुड़ी कर्णिक सड़लिनप्पुडु कुड़ी कर्णिक अनेदी पै भाग में उड़ेटे कर्णिकल पै भाग में उठाई सो जड्रकल किंदी भाग में उठाई सो पैन कर्णिकल कर्णिकल कुड़ी कर्णिक सड़लिनप्पुडु पूर्व महाशिर नुंचि अदे विधंगा किंद नुंचि पर महाशिर नुंचि अदे विधंगा गुंडे नुंचि रक्तं सेकरिंचेटुवंटि करोनरी शिर इवन्नी कूडा आम्लजन रहित रक्तं तीसुकोच्चि गुंडलोनि कुड़ी कर्णिकलोकि वच्चि चेरतायि राइट మరి ఇదే కుడి కర్ణిక సంకోచం జరిగితే మన రక్తంకి ఎక్కడికి వెళ్తుంది రక్తం ఆమ్లజని రక్త రక్తం అని అంటే కుడి కర్ణిక అనేది సంకోచం చెందినప్పుడు అందులో ఉన్నటువంటి ఆమ్లజన రహిత రక్తం అనేటువంటిది కుడి జఠరికలోకి వెళ్తుంది కిందికి వెళ్తుంది ఎలా వెళ్తుంది రెండింటి మధ్యలో ఒక చిన్న హోల్ ఉందని చెప్పాం అక్కడ ఆ రంధ్రం దగ్గర ఒక కవాటం ఉందని చెప్పాం ఎస్ వాల్వ్ సో దాన్ని ఏమంటాం ఆ వాల్వ్ అంటే త్రిపత్ర కవాటము అని అంటాం త్రిపత్ర కవాటం అంటాం ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం సో ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ గుండా రక్తం అనేది జఠరికలోకి చేరుతుంది సో కుడి కర్ణిక నుంచి ఇప్పుడు కుడి జఠరికలోకి రక్తం వచ్చింది కుడి జఠరిక నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అనేచో ఈ కుడి జఠరిక సంకోచం చెందడం వల్ల ఈ ఆమ్లజని రహిత రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది సో ఇక్కడ కుడి కర్ణికలోకి కుడి కర్ణిక నుంచి కుడి జఠరికలోకి వచ్చినటువంటి రక్తం ఆమ్లజని రహిత రక్తం అంటే ఇందులో ఆక్సిజన్ లేదు ఇది ఆక్సిజన్ కోసం ఇప్పుడు ఊపిరితిత్తులకు వెళ్ళాలి రైట్ సో ఊపిరితిత్తులకు తీసుకెళ్ళేటువంటి ఆ నాళాన్ని ఆ రక్తనాళాన్ని ఏమంటారంటే పుపుస ధమని అని అంటాం ఇక్కడ మనము రెండు విషయాలు ఒక బేసిక్ విషయం అంటాం సో రెండు బేసిక్ విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మొత్తం అంతా అర్థమవుతుంది ఏంటి అంటే హృదయం యొక్క గుండె యొక్క కుడి భాగంలో చెడు రక్తం ఉంటుంది ఎడమ భాగంలో మంచి రక్తం ఉంటుంది ఇది ఒక బేసిక్ పాయింట్ సెకండ్ బేసిక్ పాయింట్ ఏంటంటే గుండె నుంచి రక్తాన్ని బయటి అవయవాలకి అది ఏ అవయవమన్నా కానీ బయటికి తీసుకెళ్లేటువంటి నాళాలని ధమనులు అంటారు అదే శరీర భాగం నుంచి గుండెకు రక్తం తీసుకొచ్చే వాటిని శిరలు అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇప్పుడు మనం కుడి భాగంలో ఉన్నాం గుండె యొక్క కుడి భాగంలో కుడి జఠరిక వద్ద ఉన్నాం అవునా అంటే చెడు రక్తం దగ్గర ఉన్నాం ఈ చెడు రక్తాన్ని ఈ పుపుస ధమని అనేది ఊపిరితిత్తులకు తీసుకెళ్తా ఉంది అంటే గుండె నుంచి బయటికి తీసుకెళ్తుంది కాబట్టి ఇది ధమని అవునా ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది కాబట్టి పుపుస ధమని పుపుస అంటే పల్మనరీ అని ఊపిరితిత్తులు అని అర్థం సో పల్మనరీ ఆర్టరీ అని అంటాం అన్నమాట రైట్ మరి ఊపిరితిత్తులకు వెళ్ళినటువంటి ఈ రక్తంలోను ఆక్సిజన్ కలుపుకొని సో ఆక్సిజన్ కలుపబడి ఈ రక్తం ఏమవుతుంది ఆమ్లజని సహిత రక్తంగా మారిపోతుంది ఆక్సిజన్ కలుపుకోవడానికి అక్కడ లేదు ఇప్పుడు ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ రక్తంలో కలిసింది ఆమ్లజని సహిత రక్తంగా మారింది సో ఇప్పుడు ఈ రక్తాన్ని గుండెకు ఒక నాళం తీసుకొస్తుంది మరి అది గుండెకు రక్తం తెచ్చే శిరన ధమన శిర ఎక్కడి నుంచి తెస్తుంది ఊపిరితిత్తుల నుంచి తెస్తుంది అంటే
పాల్గొన్నారు అంటే పుపుస. సో పుపుస సేరా, సో పుపుస సేరా. ఎస్, రక్తం ఎక్కడికి వస్తుంది? గుండెకి వస్తుంది. గుండెలో ఏ భాగంలో మంచి రక్తం ఉంటుందని చెప్పాం? ఎడమ భాగంలో. కాబట్టి ఎడమ కర్ణికలోకి వచ్చి చేరుతుంది ఫస్ట్. రైట్, గుండె రక్తం సేకరించేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కర్ణికలోకి సేకరించుంది, తర్వాత జఠరికలోకి పంపిస్తుంది. రైట్, ఇప్పుడు ఆమ్లజన సహిత రక్తం ఎక్కడుంది మనకి ఇప్పుడు? ఎస్, ఎడమ కర్ణికలో ఉంది. ఎడమ కర్ణిక సంకోచం చెందడం వల్ల ఈ ఆమ్లజన సహిత రక్తం ద్విపత్ర కవాటం ట్రైకస్పిడ్ వాల్వ్ అనేటువంటి ఒక వాల్వ్ ద్వారా ఎడమ జఠరికలోకి వచ్చి చేరుతుంది. రైట్, ఇవన్నీ మనం ఆల్రెడీ స్ట్రక్చర్ లో డిస్కస్ చేసాం. యాక్చువల్ గా స్ట్రక్చర్ దగ్గర మరి ఇప్పుడు ఆమ్లజని సహిత రక్తం అనేది ఎడమ జఠరికలో ఉంది. మరి ఎడమ జఠరిక సంకోచం జరిగితే, ఎడమ జఠరిక సంకోచం చెందితే ఈ ఆమ్లజన సహిత రక్తం ఏమవుతుంది? ఆ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకి రక్తం వెళ్ళిపోవాలి. కాబట్టి తీసుకెళ్లేది ఎవరు అంటే మహాధమని, అరవట అనేటువంటిది శరీర భాగాలకు తీసుకెళ్లేటువంటి ధమని అనమాట. సో ఈ మహాధమని ద్వారా, అరవట ద్వారా ఆమ్లజన సహిత రక్తం ఎడమ జఠరిక నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. రైట్, నోట్ ఒకటి చూద్దాం. రెండు కర్ణికలు ఒకేసారి సడలినప్పుడు, ఒకసారి ఇలా ఊహించుకోండి, పైన రెండు సడలు ఒక్కసారి ఇలా సడలినాయి, సడలితేనే రెండింటిలో కూడా రక్తం వచ్చి పడుతుంది. ఎస్, సో కుడి భాగంలోకి ఎక్కడి నుంచి రక్తం వస్తుందని చెప్పాము? పురమహశిర, పరమహశిర, హృదయశిర అంటే కరోనరీ శిర ద్వారా వచ్చి పడుతుంది. మరి ఎడమ కర్ణికలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరితిత్తుల నుంచి పుపుస శిర ద్వారా వచ్చి పడుతుంది. రెండు ఒకేసారి సడలినప్పుడు జరిగేది ఇది. రైట్, నెక్స్ట్, మరి రెండు కర్ణికలు ఒకేసారి సంకోచం జరిగితే రక్తం ఎక్కడికి వెళ్తుంది? సో రైట్, రక్తం అంతా కూడా జఠరికల్లోకి వెళ్తుంది, అంతే కదా? రైట్, మరి రెండు జఠరికలు ఒకేసారి సంకోచం జరిగితే కుడి జఠరిక నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? ఆమ్లజన రహిత రక్తం ఉంటుంది కదా, ఇది ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. దేని ద్వారా? పుపుస ధమని ద్వారా. మరి ఎడమ జఠరిక నుంచి ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? మహాధమని ద్వారా శరీర భాగాలకు వెళ్తా ఉంది. సో ఈ విధంగా రెండు కూడా ఆల్టర్నేటర్ గా జరుగుతాయి. సో రెండు కర్ణికలు ఒకసారి సంకోచంలో ఉన్నప్పుడు రెండు జఠరికలు సడలికలో ఉంటాయి, రెండు జఠరికలు సంకోచంలో ఉన్నప్పుడు కర్ణికలు సడలికలో ఉంటాయి. సో ఈ విధంగా ఆల్టర్నేట్ గా పంపింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. రైట్, ఈ రక్తం ప్రసరించేటువంటి మార్గాన్ని ఏమంటారు అంటే ప్రసరణ వలయం, సర్క్యూట్ అని అంటాం అన్నమాట. సో మానవుల్లో రెండు ప్రసరణ వలయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి దైహిక వలయం, సిస్టమిక్ సర్క్యూట్ అంటాం. రెండవది పుపుస వలయం, పల్మనరీ సర్క్యూట్ అని అంటాం. అంటే శరీర భాగానికి గుండెకు మధ్యలో జరిగేటువంటి రవాణా అని అంటాం, అంటే దైహిక వలయం అని అంటాం. అదే ఊపిరితిత్తులకు గుండెకు మధ్యలో జరిగేదేమో పుపుస వలయం అనమాట. సో ఈ విధంగా రెండు వలయాల్లో పంపు చేసేటువంటి హృదయాన్ని ఏమంటారు అంటే ద్వివలయ ప్రసరణ హృదయం అని అంటాం, డబుల్ సర్క్యూట్ హార్ట్ అని అంటాం. ఈ విధంగా రక్తం రెండు సార్లు గుండెకి వచ్చిపోవడాన్ని ఏమంటారు అంటే ద్వివలయ ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. రెండు సార్లు ఎప్పుడు వచ్చింది? శరీర భాగాల నుంచి గుండెకి వచ్చింది, గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళింది, మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి వచ్చింది. గుండెకి వచ్చినాక శరీర భాగాలకు వెళ్తుంది, అంటే గుండెకి రెండు సార్లు వస్తుంది. కాబట్టి ద్వివలయ రక్త ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అని అంటాం అన్నమాట. రైట్, అదే రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణం చేస్తే దాన్ని ఏకవలయ ప్రసరణ అంటాం. ఉదాహరణకు చేపలో జరుగుతుంది, చేపలో మళ్ళీ హృదయానికి రాదన్నమాట, డైరెక్ట్ గా శరీర భాగాలకి వెళ్ళిపోతుంది. అదే మానవుడు జంతువులు వీటిలో అయితే కదా, సో రెండు సార్లు గుండెకు రక్తం వచ్చిపోతుంది, ద్వివలయ ప్రసరణ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. రైట్, సో ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూడొచ్చు, రక్తం శరీర భాగాల నుంచి సేకరించబడింది. ఇలా సేకరించబడి ఎక్కడికి వెళ్ళింది? కుడి కర్ణికలోకి వెళ్ళింది, కుడి కర్ణిక నుంచి కుడి జఠరికి వచ్చింది, కుడి జఠరికి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఊపిరితిత్తులకు వెళ్ళింది, లంగ్స్. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేసుకుంది, మళ్ళీ వచ్చింది ఎక్కడికి వచ్చింది? ఎడమ కర్ణిక, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక, ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకి. సో ఈ విధంగా. రైట్, ఇక్కడ మీరు పల్మనరీ సర్క్యూట్, ఇది పల్మనరీ సర్క్యూట్ అంట, ఇది వచ్చేసి సిస్టమిక్ సర్క్యూట్ కనిపిస్తా ఉంది. రైట్, జీవి బరువుకు హృదయ స్పందనకి సంబంధం ఏంటి, ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి ఒక పట్టిక మనకు ఓల్డ్ బుక్స్ లో కనిపిస్తుంది. ఇది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. రైట్, ఇది చాలా సార్లు ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది. రైట్, సో ఫస్ట్ చూద్దాం, నీలి తిమింగ్లం బ్లూ వేల్ అనేటువంటి చూస్తే దాని శరీర బరువు చూడండి 150,000 kgs ఉంటుంది. మరి దాని యొక్క గుండె బరువు ఎంత ఉందంటే 750 kgs, దాని గుండె ఒకటే, పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. రైట్, సో నిమిషానికి దీని యొక్క హృదయ స్పందన రేట్ ఏంటంటే ఓన్లీ 7 beats per minute, ఒక్క నిమిషానికి 7 సార్లు మాత్రమే ఇది స్పందిస్తుంది. రైట్, ఏనుగు చూడండి 3,000 kgs బరువు ఉంటుంది శరీరం, మరి గుండె 12 నుంచి 21 kgs మాత్రమే ఉంటుంది. సో దీని హృదయ స్పందన 46,
నెక్స్ట్ మానవుడు తీసుకుంటే 60 నుంచి 70 కేజీల వరకు ఉంటాడు సాధారణ మానవుడు తీసుకున్నప్పుడు. సో 300 గ్రాములు ఉంటుంది బరువు. సో మరి హృదయ స్పందన రేట్ ఎంత నిమిషానికి? 76 సార్లు. కోయల్ టిట్ అనేటువంటి చిన్న పక్షి ఇది, కోయల్ టిట్ బర్డ్ అంటాం. దీని బరువు ఏంటంటే 8 గ్రామ్స్. ఈ బర్డ్ బరువే 8 గ్రామ్స్. మరి దాని యొక్క గుండె బరువు చూడండి 0.15 గ్రామ్స్. మరి హృదయ స్పందన చూడండి 1200 టైమ్స్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శరీర బరువు పెరిగితే గుండె బరువు పెరుగుతుంది, గుండె బరువు పెరిగితే గుండె పెద్దదైతే గుండె బరువు పెరిగితే హృదయ స్పందన తగ్గుతూ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. గుండె చాలా పెద్దది. ఈ మనం మోటార్లు చూస్తాం కదా, వాటర్ మోటార్. సో 2 HP 1 HP ఇట్లా చూస్తుంటాం. 1 HP మోటార్ పెట్టామనుకోండి ఎక్కువ సార్లు మోటార్ వేయాల్సి వస్తుంది. 2 HP మోటార్ పెట్టామనుకోండి తక్కువ సార్లు మోటార్ వేస్తే నీళ్లు మనం నింపుకోవచ్చు, అవునా? సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు, రైట్? సో నోట్ తీసుకుంటే జీవి బరువు పెరిగితే గుండె బరువు పెరిగి హృదయ స్పందన రేట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. జీవి బరువు తగ్గితే గుండె బరువు తగ్గి హృదయ స్పందన రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. చూడండి ఇది తేడా. మరి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేశారు, కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. సో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటే బెటర్. వీళ్ళ మీద కూడా క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, రైట్? ఫస్ట్ చూద్దాం. సో ఫ్యాబ్రిసి, గిరోలామో ఫ్యాబ్రిసి అనేటువంటి శాస్త్రవేత్త, ఇటలీకి చెందినటువంటి శాస్త్రవేత్తలైన ఇటలీ, ఏం చేశాడు? కాళ్ళలోని సిరల గురించి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. కాళ్ళలోని సిరల గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫ్యాబ్రిసి. సిరలలో కవాటాలు ఉండడం వల్ల రక్తం ఒక మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుందని నిరూపించాడు. ఎవరు నిరూపించాడు అని అడగవచ్చు. మనిషి తలకిందులుగా ఉన్నప్పుడు కూడా రక్త మార్గం మారకపోవడానికి కారణం ఈ కవాటాలే అని ఈయన తెలియజేశాడు అనమాట, రైట్? సో ఈయన ఎడమ జఠరిక నుంచి రక్తం గుండె నుండి దూరంగా అంటే శరీర భాగాలకు వెళ్తుంది అనే విషయం మాత్రం వివరించలేకపోయాడంట. మరి ఈయన ఏమి వివరించలేదని అడగొచ్చేమో, కాబట్టి ఇది కూడా తెలుసుకోవటం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకు బాగా తెలిసినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే, ఏ దేశస్థుడు? ఇది క్వశ్చన్. ఇంగ్లాండ్ దేశస్థుడు, రైట్? ఈయన ఇటలీలో ఫ్యాబ్రిసి, ఇందాక చదువుకున్నాం కదా మనం ఆయన, ఇటలీ శాస్త్రవేత్త. సో ఆయన దగ్గర చదువుకున్నాను, ఆయన శిష్యుడు అనమాట విలియం హార్వే. సో ఇతను చనిపోయిన వ్యక్తుల యొక్క గుండెలను ఛేదనం చేసి అంటే సెక్షన్ చేసి కర్ణికలు జఠరికల మధ్య గల కవాటాల గురించి పరిశోధన చేశాడు. ఈ కవాటాలు రక్తాన్ని కర్ణికల నుంచి జఠకంలోకి ఎటువంటి ఆటకం లేకుండా పంపిస్తాయని ప్రకటన చేశాడు. సిరలను తాడుతో బంధించగా, ఇంపార్టెంట్ అండి, ఇంతకుముందు ఎగ్జామ్ లో సిరలను తాడుతో బంధించగా రక్తం గుండెకు దూరంగా గుమికూడడం వల్ల సిరలు రక్తాన్ని గుండెకు తీసుకెళ్తాయని ఈయన మొట్టమొదటిసారిగా నిరూపించాడు. అంటే ఏం చేశాడంటే ఈయన ఇప్పుడు గుండె ఉంది, గుండెకు రక్తం వస్తూ ఉంది కదా, వస్తున్నప్పుడు ఇక్కడ గుండె దగ్గర సిరలు కట్టేశాడు. అప్పుడు ఏమవుతుంది, రక్తం ఇలా వస్తుంది కదా, వస్తున్నప్పుడు ఈ గుండె నుంచి ఈ దూరంగా కట్టినటువంటి తాడుకు దూరంగా ఇంతలాగా ఉండేసింది సిర అంతా కూడా. అంటే ఏమని అర్థం, రక్తం గుండె వేయకపోవడానికి ప్రయత్నిస్తా ఉంది, నువ్వు అక్కడ కట్టేశావు. సో వాసింది ఇక్కడ అంతా కూడా, రైట్? సో దాని నుంచి ఆయన ఏం నిర్ణయించాడంటే, సో సిరలు అనేవి రక్తాన్ని గుండెకు తీసుకెళ్తాయని నిర్ణయించడం జరిగింది. సో నిరూపించారనమాట. నెక్స్ట్, దమనంలో రక్తం గుండె వైపునే గుమికూడింది. సో దమనంలో ఏమైంది రక్తము, ఇప్పుడు కట్టేసాం ఇక్కడ దమనంలో, రక్తం ఇటువైపు వాసింది అంటే గుండె వైపు వాసింది, అటువైపు కాదు. కాబట్టి దమనంలో అనేవి రక్తాన్ని బయటికి తీసుకెళ్తాయనేటువంటి విషయాన్ని నేను నిరూపించడం జరిగింది, రైట్? సో ఈయన గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది అనేది లెక్కించారంట. సో ఎవరు లెక్కించారు, ఇంపార్టెంట్ అండి, ఎవరు లెక్కించారు? గుండె ఒకసారి సిస్టోలు జరిగినప్పుడు, సంకోచం జరిగినప్పుడు ఎంత రక్తాన్ని పంపు చేస్తుందని లెక్కించాడంట. కానీ ఎంత మనకైతే ఇవ్వలేదు కానీ లెక్కించాడంట. సో ఉన్న రక్తమే మళ్ళీ మళ్ళీ తిరిగి గుండె గుండా ప్రయాణిస్తున్నట్టు గ్రహించాడు. ఎస్, అంటే గుండె ఇన్ని లీటర్లు పంపు చేస్తూ ఉంది, మరి ఈ రక్తం నుంచి ఎక్కడ పోతా ఉందంటే ఉన్న రక్తమే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది గుండెకి అనేది ఈయన కనుక్కోవడం జరిగింది. ఒక గంటలో మన గుండె పంపు చేసే రక్త పరిమాణము శరీర బరువు కంటే 3 రెట్లు ఎక్కువ అని తెలియజేశాడు. సో మన శరీర బరువుకి ×3 చేసుకోవాలి. గంటలో మన గుండె ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది అంటే మన బరువు ×3 3 టైమ్స్ ఎక్కువగా పంపు చేస్తుంది, రైట్ అని ఈయననే చూసి ఎవరు, విలియం హార్వే. అతి చిన్న సిరలు ధమనుల గురించి ఈయన వివరించలేకపోయాడు. చిన్న చిన్న సిరలు ధమనులు ధమనికలు ఉన్నాయి కదా, వీటి గురించి ఆయన వివరించలేదంట. మరి నెక్స్ట్ వచ్చేసి మార్సెల్లో మాల్ఫీజీ అనేటువంటి శాస్త్రవేత్త, కంటికి కనిపించని రక్తకేశ నాళికలను ఈయన సూక్ష్మదర్శిని సహాయంతో గమనించినాడు.
సో ఇందాక మాట్లాడుకున్న వర్తకేషణాల గురించి విలియం హార్వే చెప్పలేకపోయాడు కానీ మార్సిల్లో మాల్ఫిజీ అని తెలియజేశాడు. హార్వే చనిపోయిన 4 సంవత్సరాలకు ఈయన డబ్బిలాల రికార్డుపై పరిశోధన చేశాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరు చనిపోయినా కానీ కాదు కానీ వేటి పైన ఈయన పరిశోధన చేశారు అనేది ఇంపార్టెంట్. గబ్బిలాల రెక్కల పైన పరిశోధన చేశారు. అదేవిధంగా రక్తకేశ నాళికలు, కంటికి కనిపించిన రక్తకేశ నాళికల పైన ఆయన మార్సిల్లో మాల్ఫిజీ ప్రయోగాలు చేశారు. గబ్బిలాల రెక్కలో ఉన్నటువంటి అతి చిన్న రక్తనాళాలు పెద్ద రక్తనాళాలతో కలవడం గమనించాడు. ఈ చిన్న రక్తనాళాలకి పెద్ద రక్తనాళాలకి లింక్ ఉంది అనేటువంటి విషయాన్ని నేను గమనించాడు. ఈ చిన్న రక్తనాళాలకు కేశ నాళికలు క్యాపిల్లరీస్ అని పేరు పెట్టాడు. రైట్, క్యాపిల్లరీస్ అనేది ఒక లాటిన్ భాష పదం అండి. ఇది లాటిన్ భాషలో క్యాపిల్లరీస్ అంటే వెంట్రుకులు అని అర్థం. వెంట్రుకుల వంటి నిర్మాణాలు, చాలా చిన్న నిర్మాణాలు. ఇది లాటిన్ భాషా పదం. చూడండి, సైంటిఫిక్ వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు లాటిన్ భాషలోనే ఉంటాయి. సో మనం మేబీ నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం మేము ఎందుకు సైంటిఫిక్ నేమ్స్ అన్ని లాటిన్ భాషలో ఉంటాయి. రైట్, మరి జంతువుల్లో రవాణా వ్యవస్థ పరిణామం ఎలా జరిగింది, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. రైట్, సో ఇది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. అంటే రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఎవల్యూషన్లో ఏ విధంగా ఏర్పడుతూ వచ్చాయని మనం అమీబా తీసుకుంటే, ఫస్ట్ వన్ ఏకగణ జీవి కదా. అమీబా అనేది ఏకగణ జీవి కావడం వల్ల ప్రత్యేకమైనటువంటి రవాణా వ్యవస్థ ఏమీ ఉండదు, మనకు అందరికీ తెలుసు. అమీబాలోని కణద్రవ్యం ఏదైతే ఉందో, కణంలో ఉన్నటువంటి కణద్రవ్యం ఏదైతే ఉందో, అది దాంట్లో బ్రౌనియన్ చలనాలు జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్. బ్రౌనియన్ చలనాల ద్వారా రవాణా ఏ జీవిలో జరుగుతుంది అంటే అమీబాలో జరుగుతుంది. రైట్, సో బ్రౌనియన్ చలనాలు జరిగినప్పుడు వివిధ పోషకాలు కానీ ఆక్సిజన్ కానీ కణద్రవం అందరికీ రవాణా చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పాంజెస్ ఉన్నాయి. సో స్పాంజెస్ అనేవి పారాజోవాలు, రవాణా కోసం సముద్ర నీటిని ఉపయోగించుకుంటాయి. అంటే వీటిలో ప్రత్యేకంగా రక్తం లాంటివి నిర్మాణాలు ఏమి ఉండవు. సో సముద్ర నీరే ఈ రవాణా కోసం ఉపయోగపడతాయి. ఓకే, వీటిని పారాజోవన్స్ అని అంటాం. ఈ జీవుల్లో ఉన్నటువంటి శైలికలు ఏవైతే ఉన్నాయో ఫ్లాజెల్ల సహాయంతో నీటి తరంగాలను సృష్టించి వివిధ పదార్థాల రవాణాను కొనసాగిస్తాయి. సో ఫ్లాజెల్ల అలా ఊపడం వల్ల నీటి తరంగాలు ఏర్పడి రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిడేరియన్స్. సో నిడేరియా జీవులు చూస్తే ఇవి కొంచెం స్పాంజల్ కంటే కొంచెం పరిణామం చెందినటువంటి జీవులు కదా. సో ఈ నిడేరియా జీవులు జీర్ణక్రియను, రవాణాను రెండింటినీ కూడా దేంతో చేస్తే గ్యాస్ట్రో వ్యాసిక్యులర్ క్యావిటీ అనేటువంటి ఒక స్పెషల్ నిర్మాణం ఉంటుంది. దీంట్లో సంచి వంటి నిర్మాణం, శాటిలైట్ స్ట్రక్చర్. సో దాని ద్వారా ఇవి జరుపుకుంటాయి. జీర్ణక్రియ కానీ రవాణా రెండింటినీ జరుపుకుంటాయి. గ్యాస్ట్రో వ్యాసిక్యులర్ క్యావిటీ గుర్తుపెట్టుకోండి. సో గ్యాస్ట్రో వ్యాసిక్యులర్ క్యావిటీ ఏ జీవుల్లో ఉంటుంది అంటే నిడేరియన్స్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు హైడ్రా కానీ జెల్లీ ఫిష్ కానీ వీటన్నిటి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్లాటిహెల్మింథిస్. ఫ్లాటిహెల్మింథిస్ జీవుల్లో జీర్ణ వ్యవస్థ శాఖలుగా ఉంటుంది చూడండి. సో బ్రాంచెస్ బ్రాంచెస్ గా ఉంటుంది. జీర్ణమైన ఆహారాన్ని ప్రత్యక్షంగా జీర్ణ వ్యవస్థ అన్ని కణాలకు రవాణా చేస్తుంది. చూడండి ఇక్కడ స్పెషాలిటీ, జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అదే జీర్ణం చేస్తుంది, అదే అన్ని కణాలకు రవాణా చేస్తుంది. రైట్, రవాణా చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం లేవు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ శాఖలుగా ఉండడం కాదు ఇంపార్టెంట్, జీర్ణమైనటువంటి ఆహారాన్ని జీర్ణ వ్యవస్థే రవాణా చేయడం, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, నెక్స్ట్ విసర్జన వ్యవస్థ ప్రత్యక్షంగా ప్రతిగల నుంచి వ్యర్థ పదార్థాలు సేకరిస్తుంది. చూడండి, వ్యర్థ పదార్థాలు సేకరించేదేమో విసర్జన వ్యవస్థ. రైట్, ఇంట్లో ఎక్కడ కూడా స్పెషల్ గా ఎటువంటి సర్క్యులేటరీ సిస్టమ్స్ అనేవి లేవు. ఈ జీవుల్లో శరీరం మొత్తం ఎక్కువగా జీర్ణ విసర్జక వ్యవస్థలు ఉంటాయి. అందుకే ఈ శరీరం తీసుకుంటే దీంట్లో అన్ని జీర్ణ వ్యవస్థలు, విసర్జక వ్యవస్థ ఉంటుంది, ఇంకా వేరే వ్యవస్థలు ఏం కనిపించవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్యాసియోలా హెపాటికా అనేటువంటి జీవి ఫ్లాటిహెల్మింథిస్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిమాటిహెల్మింథిస్ అనేటువంటి జీవుల్లో వివిధ పదార్థాల రవాణా కోసం దీంట్లో మిథ్యా శరీర కుహరం, సూడోసిలోమ్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సూడోసిలోమ్ ఏ జీవులో ఉంటుంది, నిమాటిహెల్మింథిస్ ఎందుకు ఉపయోగపడుతుంది, వివిధ పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అనలిడా. అనలిడన్స్ లో నిజమైనటువంటి శరీర కుహరం కలిగిన మొదటి జీవులు ఇవి. నిజ శరీర కుహరం అనేటువంటిది ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్న నిమాటిహెల్మింథిస్ లో మిథ్యా శరీర కుహరం అంటే శరీర కుహరం లాంటిదే కానీ నిజమైన శరీర కుహరం కాదు, ఇది డూప్లికేట్ అనమాట. ఇది ఒరిజినల్ అనలిడా లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో నిజ శరీర కుహరం కలిగిన మొదటి జీవులు ఏమంటే అనలిడన్స్. రైట్, వీటిలో రక్తనాళాలలాగా కొన్ని నాళాలు మాత్రమే కనిపిస్తాయి, చిన్న నాళాలు కనిపిస్తాయి అనలేండి. మనం రక్తనాళాలు చూసాం, రక్తనాళాలు కనిపిస్తాయి, అవే స్పందిస్తాయి గుండెలాగా. అంటే స్పందించే పల్సేట్ ట్యూబ్స్ అనమాట. స్పందించే నాళాలు కలిగినటువంటి జీవులు ఏవి అంటే అనలేడన్స్. సో వీటిలో రక్తం కూడా ఉంటుంది. మనం రక్త ప్రసరణ వ్యవస్థలో చూసాం రక్తనాళాలు అంటే పుష్ట రక్తనాళం, మృత రక్తనాళం, రక్తము, రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో రక్తం ఉంది, రక్తనాళాలు ఉన్నాయి, కానీ ఇక్కడ గుండె అనేటువంటిది స్పందన కలిగి ఉండక ఈ నాళాలే స్పందిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోబడన్స్.
ఆర్థోపడా అంటే ఇంకా మనకు ఒకటే గుర్తురావాలి, అన్ని రకాల పురుగులు గుర్తురావాలి. ఇందులో స్పందించే హృదయం కలిగి ఉంటుంది, హృదయం ఉంది, ఇది పల్సేట్ హార్ట్ అనమాట ఇది. సో రక్తాన్ని శరీర భాగాలకి అయితే పంపు చేస్తూ ఉంది. రక్తం రక్తనాళాలు కాకుండా ఇక్కడ ఏంటంటే రక్తం ఉంది కానీ రక్తనాళాలు మాత్రం లేవు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం బొద్దింక గురించి చెప్పుకున్నప్పుడు, బొద్దింక అనేది ఆర్థోపడా జీవి కదా, సో దాంట్లో రక్తం ఉంటుంది కానీ హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటుందని చెప్పుకున్నాం, రైట్. సో మొత్తం మీద రక్తం ఉంది కానీ రక్తనాళాలు లేవు. కాబట్టి ఏం చేస్తుంది, పెద్ద పెద్ద కాలువలు వంటి నిర్మాణంలో ఓపెన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేసెస్ ఏమంటారు అంటే కోటరాలు అని అంటాం, కోటరాలు. సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రక్త ప్రసరణ వ్యవస్థ, వివిధ జీవుల రక్త ప్రసరణ వ్యవస్థ ఒకసారి చూడండి, మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. రక్తం కోటరాల్లో ప్రత్యక్షంగా కణాలకు పోషకాలు అందిస్తూ పోతుంది. దీన్ని ఏమంటారు అంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. అంటే రక్తనాళాలు లేకుండా రక్తం ఓపెన్ గా ఫ్లో అయితే బాడీలో దాన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అదే రక్తనాళాలను ప్రవహిస్తే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం కదా, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం, రైట్. మరి ఆర్థోపడ జీవులకు ఉదాహరణలు తీసుకుంటే, ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కు ఉదాహరణ తీసుకుంటే ఆర్థోపడ కానీ మొలస్కా జీవులు కానీ కొన్ని నిమ్న స్థాయి సక్సేరకాల్లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది, రైట్. శ్వాస వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ ప్రత్యక్షంగా కణాలకు రవాణా చెందుతుంది. అంటే ఈ ఆహార పదార్థాలు మాత్రం రక్తం రవాణా చేస్తూ ఉంది ఇక్కడ, మీరు ఇది గుర్తించాలి. ఆర్థ్రోపోడా జీవుల్లో రక్తం ఉంది, తెల్ల రక్తం ఉంది, దాంట్లో హిమోగ్లోబిన్ లేదు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే పోషక పదార్థాలు మాత్రం అన్ని కణాలకు సరఫరా చేస్తుంది కానీ ఆక్సిజన్ సరఫరా చేయట్లేదు ఇది. ఎందుకంటే ఆక్సిజన్ సరఫరా చేయాలంటే హిమోగ్లోబిన్ ఉండాలి అందులో, కాబట్టి ఇందులో హిమోగ్లోబిన్ లేదు కదా, తెల్లగుంది రక్తం. సో కాబట్టి హిమోగ్లోబిన్ లేదు కాబట్టి సో శ్వాస వ్యవస్థలో తీసుకున్నటువంటి ఆక్సిజన్ను ఇవి సరఫరా చేయదు, ప్రత్యక్షంగా అవి వేరే వ్యవస్థ ద్వారా రవాణా చేసుకుంటాయి. అది మనం ఆల్రెడీ చదివాం శ్వాస వ్యవస్థలో, రైట్. రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తే అటువంటి ప్రసరణ బంధత్వ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇందాక చెప్పుకున్నాం మనం అనిలిడా, ఎక్రినోడెర్మాటా, సెఫలోపోడా, మొలస్కా ఇవన్నీ జీవులన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్ అంటే ఏదో చూద్దాం. బ్లడ్ ప్రెషర్, సో గుండె నుంచి రక్తం శరీరంలోని సుదూరంలో గల వివిధ భాగాలకు ప్రవహించాలంటే కొంత పీడనం అవసరం. అంటే నీరు ఒక చోటు నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఎంతో కొంత పీడనంతో పంపు చేస్తేనే వెళ్తుంది అది. అంటే రక్తంలో పీడనం కలగజేస్తేనే అది ముందుకెళ్తుంది కదా, దాన్నే రక్త పీడనం అని అంటాం అనమాట, రైట్. సో ఈ రక్త పీడనాన్ని ఎవరు కలగజేస్తారు మన శరీరంలో అంటే గుండె కలగజేస్తుంది. గుండె అలా పంపు చేసినప్పుడు రక్తం అలా ఒక పీడనంతో ముందుకెళ్తూ ఉంటుంది. సో రక్త నాళ గోడలపై ఈ రక్తం ప్రవహించేటువంటి రక్తం కలిగించే పీడనం ఏమంటారంటే రక్త పీడనం అని అంటాం. ఎంతో కొంత పీడనం ఉంటే రక్తం ముందుకెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. శిరను రక్తాన్ని శరీర భాగాల నుంచి సేకరించడం వల్ల వీటిలో పీడనం తక్కువ ఉంటుంది. సో పీడనం పెద్ద అవసరం ఏం లేదు, శరీరం నుండి రక్తం తీసుకొస్తా ఉంటాయి అంతే నెమ్మదిగా. అదే ధమనులు ఏం చేస్తారు, రక్తాన్ని గుండె నుంచి తీసుకుంటాయి, గుండె ఊరికేస్తుందా పంపు చేసిస్తుంది. సో దానివల్ల ధమనుల్లో పీడనం ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది, అవునా. ఈ ధమనులు శాఖలుగా విడిపోయి రక్త కేశనాళికలుగా ఏర్పడినప్పుడు ఈ కేశనాళికల్లో రక్త పీడనం తగ్గుతూ వస్తుందంట. సో ధమనులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి శరీర భాగాలకు ఆమ్లజన సహిత రక్తం తీసుకెళ్తాయి. శరీర భాగాలు తీసుకెళ్లి శరీరంలో అన్ని కణాలకి ఇవ్వాలి కదా, మరి ఇంత పెద్ద పెద్ద రక్తనాళాలు అన్ని కణాలకు వెళ్ళగలుగుతాయా, లేదు. కాబట్టి ఏమైతే చిన్న చిన్న రక్తకేశనాళికలుగా చీలిపోతాయి, రైట్. ఈ రక్తకేశనాళికల్లోకి వెళ్ళిన తర్వాత రక్తం కొంచెం పీడనం అనేది తగ్గిపోతుంది. కేశనాళికలు రక్తానికి కణజాలాలకు మధ్య సమన్వయకర్తలుగా పనిచేస్తాయి, ఇది గుర్తుంచుకోవాలి. సాధారణ రక్తపీడనం ఎంత ఉంటుంది, 120/80 ఉంటుంది, రైట్. సో 120 ఏమంటాం అంటే సిస్టోలిక్ పీడనం అంటాం, అంటే సంకోచ పీడనం. 80 డయాస్టోలిక్ పీడనం అంటే సడలిక పీడనం అనమాట, డయాస్టోలిక్ పీడనం అని అంటాం, రైట్. నోట్, సిస్టోలిక్ పీడనం అంటే ఏంటంటే జఠరేఖల సంకోచం వలన, ఇంపార్టెంట్ పాయింట్ అండి. సిస్టోలిక్ పీడనం ఇందాక చెప్పుకున్నాం 120 ఉండాలన్నాం. సిస్టోలిక్ పీడనం అంటే ఏంటి అంటే ఈ రక్త పీడనం అనేది మనం ఇక్కడ జఠరేఖలకు మాత్రమే సంబంధించిందని గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఓకే. సో సిస్టోలిక్ పీడనం అంటే పైన ఉన్నటువంటిది 120 సిస్టోలిక్ పీడనం అంటే ఎట్లా వస్తుందంటే జఠరేఖల సంకోచం, కింద ఉండే రెండు జఠరేఖలు సంకోచం చెందినప్పుడు రక్తం ధమనంలోకి వెళ్తుంది కదా ఫాస్ట్గా, దాన్ని సిస్టోలిక్ పీడనం అంటారు. డయాస్టోలిక్ పీడనం అంటే ఏంటంటే జఠరేఖలు సరళం వల్ల ధమనులలో ఏర్పడేటువంటి రక్త పీడనం. ఇవి సరళం వల్ల ధమనంలో ఎంత కొంత రక్త పీడనం ఏర్పడుతుంది, డయాస్టోలిక్ పీడనం అని అంటారు. మరి రక్త పీడనం కొనడానికి వాడేటువంటి పరికరం ఏదంటే స్పిగ్మో మానోమీటర్ వాడుతూ ఉంటాం, రైట్. మరి సాధారణ రక్తపీడనం అంటే మరి హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపీడనం అంటే ఏంటి, దీన్ని హైపర్ టెన్షన్ అని కూడా అంటాం. హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది,
అంటే సాధారణ రక్తపీడనం 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపీడనం అని అంటాం. ఎలా వస్తుందంటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల లేదా ధమనుల యొక్క కొవ్వు పరిమాణం తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది. అంటే ధమనులు ఎంతో కొంత వ్యాసంతో ఉంటే అందులో చుట్టూ కూడా కొవ్వు పేరుకుంటే ఈ వ్యాసం అనేది లోపలికి వెళ్ళేటువంటి ఈ హోల్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు రక్తపీడనం విపరీతంగా పెరుగుతుంది. ఓకే, అధిక రక్తపీడనం ఎక్కువ కాలం కొనసాగితే ధమనులు చిట్లిపోవడం కానీ అంతర్గత స్రావం జరిగి మరణం అనేది సంభవించవచ్చు. అంతే కదా, ఇప్పుడు పైపుల్లో నీళ్లు వెళ్తూ ఉంటాయి, మనం మోటార్ వేస్తాం, అంటే మనం మన గుండెలాగా పంపు చేసే ఆర్గానిక్ నీరు, అది మోటార్ వేసామనుకోండి, నీళ్ళు స్పీడ్గా పైపులో వెళ్ళిపోవాలి, పైపులో ఏదైనా అడ్డం వస్తే ఏం చేస్తుంది, నీళ్ళు పోకపోవడం వల్ల వచ్చేప్పటికి పైపులు పగిలిపోతాయి. సో ఆ విధంగా కొవ్వడం పడితే మన హృదయ మన ధమనులు అనేవి పేలిపోతాయి. రైట్, మరి రక్తం గురించినటువంటి సమాచారం ఉంది, ఈ రక్తం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం స్టడీ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇది వర్తి అనుకుంటే, అవసరం అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే షేర్ చేయండి. సో అందరు కూడా మంచి గోల్తో ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరందరూ కూడా విజయం సాధిస్తారు.